ఓం గణేశాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం యథార్థంగా జరిగినటువంటి యథార్థమైనటువంటి ఘటన, యథార్థమైనటువంటి లీల. సాక్షాత్తు మనం భక్తిపూర్వకంగా హృదయపూర్వకంగా పూర్ణమైనటువంటి భక్తితో భగవంతుడి పూజిస్తే భగవంతుడే మన దగ్గరికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు అనేది ఒక చక్క యథార్థమైనటువంటి సంఘటన జరిగింది. అంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు వచ్చి ఆయన యొక్క దీవెనలు, ఆయన ఆశీర్వాదం లభిస్తుందనేది మనకి పురాణాలు ఇతిహాసాల్లో ఉన్నా కూడా యథార్థంగా కూడా మనం చేసేటటువంటి నిజమైన పూర్ణమైనటువంటి శ్రద్ధ అయినటువంటి భక్తిలో భగవంతుడు అక్కడికి వచ్చేస్తాడు. అదేవిధంగా నారదుడితో కూడా ఆ సాక్షాత్ మహావిష్ణువు ఏమన్నాడంటే, ఎక్కడైతే నా భజనలో నా నామస్మరణం జరుగుతుందో నేను అక్కడ భక్తుల హృదయాల్లో నేను కొలువుంటాను అని చెప్పేసి అన్నాడు. అరే, నేను వైకుంఠంలో ఉండను, లేకపోతే మరో చోట ఉండను, భక్తుల హృదయాల్లో ఉంటానని చెప్పి సాక్షాత్తు భగవంతుడు శ్రీమన్నారాయణుడు నారదుడితో అన్నాడు. కాబట్టి ఎక్కడ భక్తి పూర్వకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయో, ఎక్కడ భజన జరుగుతుందో, ఎక్కడ భగవంతుడి కళ్యాణం జరుగుతుందో, ఎక్కడ భగవంతుడి గురించి ముచ్చటించుకుంటారో, ఎక్కడ భగవంతుడి గురించి ప్రవచనాలు జరుగుతాయో, లేదా గీతాలు సంకీర్తనలు జరుగుతాయో, అక్కడ భగవంతుడు వస్తాడు అనే దానికి ఒక చిన్న నిదర్శనం జరిగింది. ఇది యథార్థమైనటువంటి ఘటన, యథార్థమైనటువంటి సంఘటన. మొన్న సీతారామ కళ్యాణం రోజున ఒక దంపతుల విషయంలో జరిగింది. ఆ యథార్థమైనటువంటి ఆధ్యాత్మిక గొప్ప అనుభూతి, ఆ మహిమ, ఆ లీల, ఆ దంపతులు కూడా చాలా ఆధ్యాత్మిక భావ ఉద్వేగానికి గురయ్యారు. అటువంటి సంఘటన మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి సాయి బంధువులారా ఈక్షించండి. ఇది సాక్షాత్తు హనుమంతుడి యొక్క మహిమ. ప్రధానంగా మనకి అన్నపూర్ణగా పిలుస్తున్నటువంటి ఆంధ్రావని, ఆంధ్రప్రదేశ్లో బొబ్బిలి, మీరు బొబ్బిలి యొక్క పేరు ఇనే ఉంటారు. కోట ఆ రాజులకి చారిత్రాత్మక ప్రసిద్ధమైనటువంటి ఊరు ఆ బొబ్బిలి. ఆ బొబ్బిలి కోటలో మనకి యుద్ధాలు జరిగినాయి, రాజులు పరిపాలించారు ఎంతో వైభవంగా. ఆ బొబ్బిలి ప్రాంతము ఒకప్పుడు చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగినటువంటి ఆ ఊరులో ఒక దంపతులు ఉన్నారు. వారు ఎవరయ్యా అంటే జగదీశ్వరరావు, అతని ధర్మపత్ని అయినటువంటి శ్రీమతి శైలజ, వీళ్ళిద్దరూ కూడా అనోన్యమైనటువంటి దంపతులు. వారు ఎంతో భక్తిపూర్వకంగా ఈ స్వామివారి యొక్క సీతారామ కళ్యాణం చేస్తున్నారు. జగదీశ్వరరావు గారు స్వతహాగా ఆయన లెక్చరరు, అతని శ్రీమతి అయినటువంటి ఈ యొక్క శైలజ కూడా లెక్చరరు. వారి ఇరువురు కూడా లెక్చరరు. ఆధ్యాత్మిక చింతల్లో ఉండి భగవంతుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ కొలుస్తూ భగవత్ చింతల్లో ఉన్నటువంటి ఆ దంపతులు ఇటీవల కాలంలో మన శ్రీరామనవమి మహోత్సవ కార్యక్రమం ఆ పండుగ రానే వచ్చింది. ఆ పండుగ సందర్భంగా వాళ్ళు శాస్త్రోక్తంగా భక్తిపూర్వకంగా ఆ సీతారామ కళ్యాణాన్ని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. చాలా దానికి కావలసినటువంటి అన్నీ ఒక పూజా ద్రవ్యాలు కూడా చక్కగా తెచ్చుకున్నారు. శ్రీరామచంద్ర మూర్తులు విగ్రహాలను పెట్టారు, చక్కగా పుష్పాలంకరణ చేశారు. వేద శాస్త్రోక్తంగా ఆ యొక్క సీతారామ కళ్యాణాన్ని సంకల్పించారు. ఈ క్రమంలో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క కళ్యాణం చేయడానికి గొప్ప మనకి పురోహితుడు కావాలి కాబట్టి కొలువరాయి శ్రీ రమణ మహర్షి ఆశ్రమం నిర్వాహకులు, మహా వేదాంతమైనటువంటి చదువుకున్నటువంటి మహా ఆధ్యాత్మిక పరులు, తర్వాత పురోహితులు, గొప్ప భగవంతు శక్తి కలిగినటువంటి అయినటువంటి శ్రీమాన్ యమకోటి సత్యనారాయణ స్వామి వారిని పురోహితులుగా వారు పెట్టుకొని ఈ యొక్క వారి గృహంలో శాస్త్రోక్తంగా ఈ శ్రీరామనామ కళ్యాణం వాళ్ళు చేయ ప్రారంభించారు. కళ్యాణం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఏద మంత్రాల శాస్త్రోక్తంగా లయబద్ధంగా ఈ యొక్క పురోహితులు సత్యనారాయణ గారు స్వామివారి కళ్యాణాన్ని చక్కగా వర్ణిస్తూ వివరిస్తూ చాలా భక్తిపూర్వకంగా ఆ సీతా సమేత రామచంద్ర ప్రభువుకి కళ్యాణ మహోత్సవం చేస్తున్నారు. ఆ కళ్యాణ మహోత్సవానికి అనేక మంది వారు లక్ష్మణ భరత శత్రుఘ్నులతో పాటు అనేక మంది అక్కడ ఆ యొక్క అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలు, రాజులు అందరూ కూడా చాలా వైభవంగా, రంగరంగ వైభవంగా వీక్షిస్తూ ఉన్నారు. ఇటువంటి భక్తిపూర్వకమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవంలో అనుకోకుండా ఒక అద్భుతం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడిని మనం ప్రత్యేకంగా మనం స్మరణ చేసుకోకర్లా, హనుమంతుడిని ఆరాధించకర్లా. రాముని యొక్క నామస్మరణ జరిగిందంటే వాస్తవంగా ఆటోమేటిక్గా హనుమంతుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఎక్కడ రామనామం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడనేది తథ్యం.
అటువంటి రాముడికి అత్యంత అనువైన నమ్మకమైన ప్రీతి పరమైనటువంటి బంటు అపర భక్తుడు అనన్య భక్తుడు ఎవరయ్యా అంటే హనుమంతుడు. ఇటు ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా శాస్త్రంగా భక్తిపూర్వకంగా ఎంతో కోలాహలంగా జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ హనుమంతుడు ఏమనుకున్నాడంటే, మా రాములోరి సీతారాములోరి కళ్యాణం నేను కూడా చూడాలి కదా, కనులారా నేను చూసి ఈ దంపతుల్ని నేను ఆశీర్వదించాలి అనుకున్నాడేమో. ఆ ఆంజనేయస్వామి సాక్షాత్తు మారుతి రూపంలో అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. చాలా వైభవం పురోహితుడు శాస్త్రోక్తంగా జరుగుతున్నారు, దంపతులు కళ్యాణం జరిపిస్తున్నారు. ఒక పక్క ఈ వానర రూపంలో వచ్చినటువంటి హనుమంతుడు చక్కగా ఆ కళ్యాణ మండపంలో కాస్తంత పడుకున్నాడు, అటువైపు ఇటువైపు ఆ మంత్రాలు వింటున్నాడు, చక్కగా రాములోరి కళ్యాణాన్ని చూస్తున్నాడు. ఆ వేద మంత్రాల శాస్త్రంగా లయబద్ధంగా జరుగుతున్నటువంటి ఆ వ్యాఖ్యానం ఆ యొక్క కళ్యాణాన్ని తన యూనిల్ విందుగా చాలా ఆస్వాదిస్తున్నాడు, అటు ఇటు పరికిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి స్వామివారికి నివేదించినటువంటి అనేక రకాలైనటువంటి లేహ్య భోజ్య పదార్థాలన్నీ కూడా చూశాడు, కాస్తంత ప్రసాదంగా స్వీకరించాడు. స్వామివారి యొక్క కళ్యాణం చూస్తూ అక్కడ కూర్చున్నటువంటి దంపతులను కూడా చూసి ఆ సాక్షాత్తు ఆ దంపతులు నిర్వహణ చేస్తున్నటువంటి ఆమె పుణ్యవతి అయినటువంటి మరి జగదీశ్వరరావు గారి శ్రీమతి అయినటువంటి ఆ ధర్మపతి అయినటువంటి శ్రీమతి శైలజ దగ్గరికి ఒకసారిగా వచ్చాడు. ఈ యొక్క మారుతి రూపంలో ఉన్నటువంటి హనుమంతుడు వచ్చి ఆ తల్లిని బాగా తనివి తీరా పరికించాడు, తలను పట్టుకున్నాడు, నిమిరాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఒళ్ళో చాలా హాయిగా కౌగిలించుకున్నాడు. అక్కడ ఆ ఒళ్ళో సెద తీరాడు. ఆ తల్లి దగ్గర కూర్చొని రాములు వారి కళ్యాణం ఇంత గొప్పంగా ఇంత వైభవంగా ఇంత కోలాహలంగా చేస్తున్నావు తల్లి, నిజంగా నువ్వు ఎంత ధన్యురాలివో, నీ జన్మ ధన్యమై ఉంది, ఇటువంటి రాములు వారి కళ్యాణం చేస్తే ఆ ఇంట నేను ఉంటాను, సకల సౌభాగ్యాలు ఉంటాయి, సిరి సంపద లభిస్తాయి, మన మనసులు ప్రశాంతంగా ఉంటుంది, పిల్ల పాపతో హాయిగా ఆనందంగానే గడపడానికి ఒక రామనామం జపిస్తేనే ఎంతో శక్తిది. అటువంటి రాములోరి కళ్యాణం దగ్గరుండి చేస్తూ ఉంటే సామాన్యమైన విషయం కాదు, ఎన్ని నోములు ఎంత పుణ్యం చేసుకుంటే కానీ ఈ భాగ్యం రాదు తల్లి అన్నట్టుగా ఈ వానర రూపంలో ఉన్నటువంటి మారుతి ఆ తల్లిని అటు ఇటు కదిలిస్తున్నాడు, హృదయాన్ని కత్తుకుంటున్నాడు, ముద్దు పెడుతున్నాడు, తర్వాత కాస్తంత ఆ ఒళ్ళో చెద తీరుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ హఠాత్ పరిమాణానికి అక్కడ ఈ రాములోరి కళ్యాణం వీక్షిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు వాళ్ళందరూ కూడా విస్మయం చెందారు, ఆశ్చర్యపోయారు. ఒకసారిగా వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు కోతి వచ్చింది కాస్త భయపడ్డారు, కాస్త ఆందోళన చెందారు. అయినప్పటికీ కూడా ఆ మారుతి రూపంలో ఉన్నటువంటి ఆంజనేయుడు ఏమీ అనకుండా అక్కడ కూర్చొని ఆ కళ్యాణాన్ని వీక్షించి అటు ఇటు పరికించి ప్రసాదం తీసుకొని ఆ తల్లి ఒళ్ళో ఉండి కాస్తంత సెద తీరి ఆ రాములు వారి కళ్యాణాన్ని చాలా ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఆ దంపతులకి ఆశీర్వాదం ఇస్తూ ఇటువంటి ఎక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ నేను ఉంటానని చెప్పి మనకి ఈ యొక్క సంఘటన ద్వారా యథార్థంగా నిరూపించారు. కాబట్టి హనుమంతుడు అంత గొప్పవాడు, శక్తివంతుడు. హనుమంతుడు ఆరాధనించిన వాడికి ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు, భయాలు, పీడలు ఏమి ఉండవు. మనోధైర్యాన్ని, బుద్ధిబలాన్ని అన్నీ ఇస్తాడు హనుమంతుడు. అందుకని హనుమంతుడు అంటే సాక్షాత్తు సాయిబాబా వారు కూడా అత్యంత ఇష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే అసలు సాయిబాబాయే హనుమంతుని యొక్క మరో రూపంగా కొంతమంది చెబుతూ ఉంటారు. రామునికి ఆ కాలంలో హనుమంతుడైతే ఈ కాలంలో హనుమంతుని యొక్క రూపమే సాయిబాబా అని చెప్పేసి అంటారు. అందుకని సాయిబాబా కూడా హనుమంతుడిని బాగా ఆరాధిస్తాడు, గౌరవిస్తాడు. బాబా చావే యొక్క చావడి పక్కనే హనుమాన్ మందిరం కూడా ఉంటుంది. ప్రతిరోజు హనుమాన్ మందిరాన్ని దర్శించుకుంటాడు, ఆయన సైగలు చేస్తాడు, హనుమంతుడితో మాట్లాడతాడు. హనుమాన్ మందిరాన్ని కూడా జీర్ణోద్ధరణలో చేసి దాన్ని దేవాలయాన్ని సుందరంగా చేశాడు. ఒకసారి వర్షం నీరు వస్తే చావడి మసీదు కూడా నిండిపోతే నీళ్లు హనుమాన్ మందిరంకి వెళ్తారు. అక్కడ కొంచెం గట్టుగా ఉంటే ఆ గట్టు మీద కూర్చోమని సహచరులు భక్తులు శ్యామ మహాసపతి అంటే, నేను హనుమంతుడు అంత శక్తివాణ్ణి కాదు, హనుమంతుడు గొప్ప శక్తివంతుడు, ఆ గట్టు మీద కూర్చునే అర్హత నాకు లేదు, స్వామివారే కూర్చోవాలని హనుమంతుడి పట్ల అంత భక్తిభావం కలిగినటువంటి వారు బాబా. కాబట్టి హనుమంతుడికి బాబాకి అనుసంధానం అనుబంధం ఉంది. ఇటువంటి హనుమంతుడు గొప్ప శక్తివంతుడు, పరాక్రమంతుడు, ధైర్యశాలి, బుద్ధిశాలి, తర్వాత మనకి మనోధైర్యాన్ని ఇస్తాడు, ప్రతి కార్యాలు కూడా నెరవేరుస్తాడు, గ్రహ పీడలు వదిలిస్తాడు. అటువంటి సాక్షాత్తు హనుమంతుడు మనం రామనామం ఎక్కడైతే జపిస్తామో, రాముని కొలుస్తామో, ఆరాధిస్తామో, భజన చేస్తామో, పూజిస్తామో, కళ్యాణం చేస్తామో అక్కడ హనుమంతుడు ఉంటాడనేది సాక్ష్యం. ఈ యొక్క సంఘటన ద్వారా, యథార్థ సంఘటన ద్వారా ఆధ్యాత్మిక శక్తి ఉందని చెప్పేసి నిరూపించాడు. ఇది నిజంగా మన అదృష్టం. కాబట్టి సాయి బంధువులారా, ఈ విషయాన్ని గ్రహించి
ఈ యొక్క దృశ్యాన్ని తిలకించి మీరు కూడా ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించాలని ఆ దత్తప్రభువు ఆ సాయినాథుడు సాక్షాత్తు సీత లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రుడు యొక్క అపార కృపా కటాక్ష వీక్షణాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ యొక్క ఛానల్ని షిరిడి సాయి భక్తి టీవీ ఛానల్ని వీస్తున్నటువంటి ప్రేక్షకులకు మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరి 10 మందికి చెప్పినట్లయితే మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్మాంజలి తెలియజేస్తూ సర్వేజనో సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.